Guys, hello, namaste, andri bonara. Welcome back to our channel, Dhatrikvlogs, guys. Every single day, I'm gonna make something great. That's my way. Every single day, I'm gonna make something great. జూన్ మంత్ అండి. జూన్ ఈరోజు మాస శివరాత్రి. ఈరోజు అనుకోకుండా అంటే అసలు ఈ మన బ్రహ్మ కమలం అనేది శ్రావణ మాసము కార్తీక మాసం పూస్తుందని తెలుసు నాకు. బట్ జూన్లో మొగ్గ చూస్తే ఐ వాస్ లైక్ వావ్, అంటే మేబీ మాన్సూన్ తొందరగా అంటే వచ్చాయి కాబట్టి ప్రాబ్లీ అందుకేమో అనుకున్నాము. బట్ చూస్తారు కదా, మా ఇంట్లో మూడు పువ్వులు పూసాయి. అండ్ అసలు ఈరోజు పూస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవినింగ్ నైట్ అంటే 7:30 చూశాను, అప్పుడు కొంచెం స్లైట్గా ఇలా విచ్చుకొని ఉంది. బట్ ఇప్పుడు ఎంత అవుతుంది, 9:30 వరకు చూసారు ఇంత పెద్దగా పూసేసింది. సో ఈ పువ్వు ఒక 2 to 3 hours వరకే అంటే విచ్చుకొని ఉంటుంది, ఆ తర్వాత నిద్రపోతుందంట. అందుకని వెంటనే మేము ఏమంటారు పసుపు కుంకుమ వేసి హారతి ఇచ్చేసాము. అయితే లాస్ట్ ఇయర్ మాకు 2020 జులై ఒక పువ్వు పువ్వు పూసింది. ఇది సెకండ్ టైం మూడు పువ్వులు పూసాయి. సో ఇందులోంచి మేము ఒక పువ్వు శివుడికి పెడదామని అనుకున్నాము. అందుకని ఇంకా మిగతావి రెండు అలాగే ఉంచుతాము. చూస్తారు కదా కొంచెం ఇంకా అది విచ్చుకునేందుకు ఉంది, మరి తెలియదు అలాగే అంతే ఉంటుందో తెలీదు. సో చూస్తున్నారు కదా జూన్లో పోసిన బ్రహ్మ కమలం. సో క్వీన్ ఆఫ్ ది నైట్ అంటారు దీన్ని, అండ్ రాత్కి రాణి అంటారు. ఇది హిమాలయాల్లో మాత్రమే ఉండే పువ్వులు. బట్ ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్ టు దిస్ గార్డెనర్స్, ఇవన్నీ వీళ్ళందరూ ఎక్కువగా తీసుకొచ్చి పెట్టడం వల్ల ఇక్కడ మోస్ట్లీ అందరికీ తెలియడం జరిగింది. అదర్వైజ్ అంతకుముందు అయితే ఓన్లీ హిమాలయాస్కి వెళ్ళిన వాళ్ళకే ప్లాంట్ ఆ పువ్వులు కనిపించేవి అని విన్నాను. సో ఇది మేము పెట్టి ఆల్మోస్ట్ 3 to 4 years అవుతుంది. లాస్ట్ ఇయర్ ఫస్ట్ పువ్వు పోసింది, ఇది ఇప్పుడు సెకండ్ టైం చూస్తారు మూడు పువ్వులు పోసాయి. అండ్ గైస్ ఇది ఇంత దూరంలో ఉన్నాను, స్మెల్ అయితే సూపర్ అమేజింగ్ స్మెల్.
నేనైతే పువ్వుని దగ్గర పెట్టి స్మెల్ చూడట్లేదు, ఎందుకంటే దేవుడికి పెడదాం అనుకున్నాము. సో అంతేనండి, చూసినా కదా ఈ బ్లాగ్ మీకు నచ్చితే అనుకుంటాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్, బై బై.